మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట గ్రామంలో జగదాంబ దేవి పదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లంపేట గ్రామస్తులు కోరినటువంటి జగదాంబ దేవమాత గ్రామ ప్రజలందరికీ చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. జగదాంబ మాత దేవాలయానికి మరిన్ని నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లోయపల్లి నరసింగరావు, జెడ్పీటీసీ రామరెడ్డి మాచారెడ్డి, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎల్లంపేట గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాబు సింగ్ మహారాజ్ గారికి మీ అందరి అభిమాన నాయకుడు సోదరులు లోయపల్లి నరసింహరావు గారికి, జరిపేసి సభ్యులు మిత్రులు మింకూరు రామరెడ్డి గారికి, స్థానిక సింగిల్ విండో చైర్మన్ సోదరులు పూర్సింగ్ గారికి, పార్టీ అధ్యక్షుడు భాగ్యనారాయణ గారికి, ఈ ఎల్లంపేట పరిధిలోని 7 గ్రామాల సర్పంచులకు, ఈ 7 గ్రామాలకు ఒకే ఇన్సిడెన్స్ కాబట్టి సోదరి గారి రేణా చంద్రనాథ్ గారికి ఏదైనా సోదరి చెప్పినట్టు నిర్మాణం చేసుకోవడం జరిగింది. వాటితో పాటు దాంబారోలో కూడా కొన్ని చేసుకున్నాం. మా ముఖ్యం చెప్పినట్టు ఇందాక ఆట బోరగత కన్నా కూడా అది నడవడం కూడా ఇబ్బంది అవుతుందన్నారు. తప్పకుండా రామరావు మహారాజ్ గారి దేవాలయం నిర్మాణం చేయాలని చంద్రు నాయక్ గ్రామ పెద్దలందరూ అన్ని మరిన్ని నిధులు కూడా వచ్చే రోజుల్లో పెద్దలతో ఆలోచన చేసి మీ అందరితో ఆలోచన చేసి వారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ